హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ మంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ మేము చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, మా సెకండ్ చెల్లె కూడా వచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో అందరం ఒకటే దగ్గర ఉండేసరికి ఖుషి. వచ్చినావా నువ్వు? ఎక్కడికి వచ్చినావా నువ్వు? ఎక్కడికి దక్కున దక్క ఎక్కడికి వచ్చినావు నువ్వు? ఎట్లా అవుతుంది చూడు. అగ్గో, మమ్మీ వస్తుంది, చెల్లె వస్తుంది. దా హాయ్. ఏంది రాకైతే సడన్ సర్ప్రైజ్ చెప్పలేదు కనీసం. సరే దా దా దా. అని కూడా వాళ్ళు దక్కున్నారు. ఎక్కడ ఉన్నారో చూద్దురా. చెప్పాలి. చెట్టు కొమ్మలు మధ్యనే పట్టుకొస్తున్నా. అనుకుంటే ఎక్కడ దక్కున్నారు చూడు కదా. మరి ఏది కొట్టేది? కొట్టి కొట్టేది కుట్టి. కైత పిన్న వచ్చింది, ఖుషి వచ్చింది. దాదా తెలిసే నీకు రా. ఇగో ఇగో అగ్గో కైత పిన్న వచ్చింది. అరే అరే అరే, వాడు అప్పుడే పడుకున్నాడు. రాలేదా గంగాధర్? రాలేదా? మరి ఎటు పోయిండు? అవునా? ఎప్పుడొస్తాడు? మరి వస్తాడు అట్నా. సరే సరే కూర్చోరి. వచ్చేసిన చెల్లె కూడా వచ్చేసింది. ఫుల్ ఇల్లంతా ప్యాక్ అయిపోయింది ఇక మొత్తమే. అరే ఎట్లా నవ్వుతుంది చూడు. చెల్లె కూడా వచ్చేసింది, ఫుల్ హ్యాపీ ఇల్లంతా. వేడి వేడి తీసుకొచ్చినావా అని మెల్లగ కదా. ఇంకా వంట అయితే అయిపోయింది, అందరం తినేస్తున్నాం. ఇక తీసుకురండి అన్ని పూరీలు గీరీలు అన్ని. హనీ కుట్టి రండి, తిందాం రండి. నాన్న కూర్చోండి, పెట్టేసి బాగా ఆయన పెట్టేసి బాగా లావాయను. మేమందరం ఇప్పుడుదాకా అదే మాట్లాడుకున్నాం కైతా, డైటింగ్ గురించే. ఏం చేద్దాం డైట్, ఏమేం తినాలి అని ఇంతసేపు నువ్వు రానప్పుడు అవే మాట్లాడుకున్నాం. అదే అట్లనే అన్నాము. లేకపోతే పొద్దున ఫ్రూట్స్ తిని సాయంత్రం ఓన్లీ అన్నామంట. లేకపోతే అన్ని లైట్ లైట్ గా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోదా అవన్నీ పని చేయాలి. అంతేనా? సరే ప్లేట్స్ తీసుకురండి. ఇక ప్లేట్స్ తెలియదా? వాకింగ్ మిషన్ తెచ్చిర. నువ్వు అక్కల ఇంటికి రావచ్చున్నా చూడుకోరాదు. వాకింగ్ మిషన్ తెచ్చిర్రు తగ్గడానికే. అందుకే కొంచెం నిన్ను ఒక గంట నిన్న ఒక గంట చేసిండట. అందుకే కొంచెం ఒక కేజీ తగ్గినట్టున్నాడు. స్పెషల్ గ్లాసా తీసుకురా. ఇక పిన్ని వచ్చింది, కైత పిన్ని. అయ్యా అయ్యా, వాడు వచ్చి కూర్చున్నాడు చూడు. బట్టి అగో ఖుషి పాప వచ్చింది చూడు, చెల్లొచ్చింది ఖుషి. అరే అరే పాప చెల్లె దగ్గర. అరే పట్టుకో చెల్లె పట్టుకో. అయ్యో అయ్యో ఎత్తుకుంటాడట, ఎత్తుకుంటావరా? అయ్యో ఎత్తుకోమని చేతులు ఎత్తుందిరా. ఏమైంది? ఎత్తుకోరాదా? దూరం జరిగిండు పో. సరేలే, ఇదిగోండి ఇంటికి వచ్చినాం కదా చెల్లె, మాకోసం అయితే ఏమేమి స్పెషల్ చేసిందో చూడండి. ఇదిగో కట్ట చికెన్, తర్వాత బోటీ ఫ్రై అండి, బోటీ ఫ్రై, తర్వాత మటన్ ఖారీ ఖారీ బొట్టు అంటే ఖారీ కట్ట మటన్, తర్వాత మటన్ కర్రీ మటన్ కర్రీ, తర్వాత లాస్ట్కి వస్తే ఇక్కడ చపాతి, తర్వాత వైట్ రైస్, తర్వాత పూరి. ఇవన్నీ చేసిందనమాట మీ ఇంటికి వచ్చినామని చెప్పేసి. చెల్లె వాళ్ళ ఇంటికి వస్తే ఇన్ని స్పెషల్స్. రండి రండి. పూరి ఉన్న కట్ట చికెన్ అంటే వేసి కుట్టికి వేసేసినావా? కుట్టి ఫోన్ పక్కకు పెట్టి నాన్న, ఫోన్ పక్కకు పెట్టి తిను. హనీకి సూప్ వేయరా, హనీకి సూప్ వేసేసి. సూప్ ఓకే తినండి. అవరా హనీ కాడు తిను. చపాతితో తింటది కావచ్చు హనీ. సరే అదే తిను మరి చపాతి. అట్లా అంట నాకు చపాతి వేయు. సరే నాకు పూరి వేసాయి మరి. కొంచెం మెత్త, కొంచెం గట్టి. మరి అంత గట్టిది కదా. మీరందరూ తింటున్నారు, నేను చెల్లె పాపం మా చిన్న చెల్లెను నేను ఇద్దరం తినము. వంటి ఆడైతే పాపం ఏం తినట్లేదు. ఏం కావాలో అని చెప్పేసి ఒక జ్యూసే తాగుతున్నాడు మొత్తం. వద్దట చికెన్ తినమంటే వద్దట, వాటి పూరే తింటాడట. చికెన్ కావాలి కూచిగాడు, నీకు చపాతి కావాలా, పూరి కావాలా, రుమాల రొట్టె మాకు రాదమ్మా.
ఆఫ్టర్ నూన్ టైంలో అప్పుడు వచ్చేసి అయితే కొంచెం భోజనం చేసుకొని వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఈవినింగ్ టైంలో అనమాట. అయితే ఈసారి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చెల్లె సెకండ్ చెల్లె పెళ్ళి అయినప్పుడు కలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములు, అంటే ముగ్గురు మా హస్బెండ్స్ ఉన్నారుగా, మా ముగ్గురు హస్బెండ్స్ అప్పుడు పెళ్లిలో కలుసుకున్నారంటే మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు అనమాట. ఇప్పుడు వీలైందంటే 1.5 ఇయర్ తర్వాత కలుసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ముగ్గురు కలుసుకున్నారు, మళ్ళీ మేము ముగ్గురము. ఇంట్లో అందరం ఒకటేసారి అనమాట, ఒకటే ఇంట్లో చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినాం అందరం కలిసి. చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అక్కడ సిట్టింగ్లో ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ఫిష్ తెప్పించారు అనమాట చెల్లె వాళ్ళు. చెల్లె ఫిష్ తెప్పించింది 3 కేజెస్. ఏంటి నాన్న, 4 కేజెస్ అట? ఏమేమి తీసుకొచ్చినావురా? ఏమేమి తీసుకొని తెప్పించరే? బొచ్చలు, మొట్టలు, బొచ్చలు. ఇదిగోండి చెల్లె తెప్పించింది మొట్టలను బొచ్చలు. కాకు కడగడానికి తమ్ముడు అయితే కూర్చున్నాడు అండి. నీట్గా కడుగుతాడు తమ్ముడు, బాగా మంచిగా కడుగుతాడు. అందుకే వాడికే అప్ప చెప్తాం ఏదన్నా కానీ. మళ్ళీ కడిగేటోడు కూడా వాడే కదా ఇంట్లో. నిన్ను రమ్మంటారా? నిన్ను ఎందుకు రమ్మంటారు? ఎందుకు చేపలు మంచిగా కడుగుతుంది మా ఇంటి కూడా రారంటారా? కడగడానికి 1 కిలోకి ఎంత తీసుకుంటావురా మరి? 500. కిలో చేపలు 150 రూపాయలు అయితే నువ్వు 500 కడగడానికి తీసుకుంటావు. స్పెషల్ పవన్ కళ్యాణ్ ఫిషింగ్ క్లీన్ అయింది. వామోది ఏమన్నా సార్ రాకరా, 150 రూపాయల ఫిష్ ఎక్కడ? సరే సరే ఇవ్వండి. తమ్ముడు అయితే మంచి క్లీన్ చేస్తుంది. మొత్తం 4 కేజెస్ బొత్సలు 2 కిలోలు, మొట్టలు 2 కిలోలు. ఇంకా వాటిని అయితే తమ్ముడు అయితే మొత్తం క్లీన్ చేస్తాయి. సరిపోతాయి అట్లనే అంటారు. మా మరిది అయితే వా ఇన్ని దేవాలంటాడు ఏదైనా కానీ, మాకేమో సరిపోతాయి సరిపోతాయి అని మేము అంటున్నాము. క్లీన్ చేసేస్తున్నాడు మొత్తానికి అయితే. నాన్న ఉప్పేసి మంచి క్లీన్ చేసి మస్తు మంచి క్లీన్ చేస్తాడు అంటాము. తర్వాత అయితే మొత్తం వీటిని అయితే ఫ్రై చేసేస్తున్నాము. కర్రీ ఏం లేదు, ఆల్రెడీ కర్రీ ఉందన్నమాట. మటన్ కర్రీ ఉన్నాం, ఇంకా చికెన్ కర్రీ ఉంది. అందుకే దీన్ని అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రై చేసిన తర్వాత ఈవినింగ్ 6 o'clock సినిమా ప్లాన్ వేసుకున్నాము. ఏంటిదిరా సినిమా? అది టైగర్ బొమ్మలు, టైగర్ కాదు కాదు కోట బొమ్మలు, సారీ టైగర్ బొమ్మలు అంట, కోట బొమ్మలు సినిమా అంట. ఏదో సినిమా మొత్తానికైతే 6 o'clock అయితే వేసుకున్నాం ప్రోగ్రాము. చూడాలి మరి, ఇది అయిపోయినాకైతే వెళ్తాం ఇంకా సినిమాకి. ఇక్కడైతే చెల్లి మా వారికి ఉన్న మా మరిది వాళ్ళకి పెట్టేస్తుంది అనమాట. మేము తిన్నాం కానీ వాళ్ళు తినలేదు కదా, అందుకే వాళ్ళకైతే వడ్డిచ్చేస్తుంది. నేను నన్ను కమెంట్లో ఒకరు అడిగారు ఏమన్నా అంటే అక్క మీ మరిదిని చూపించరా అని చెప్పేసి. ఇందులో ఉన్నారు చూడండి, లైన్గా కూర్చున్నారు ముగ్గురు, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇక 4th అతను వస్తే అతను కూడా వీళ్ళతో జాయిన్ అయిపోతాడు. ఇక మేము అందరం తిన్న తర్వాత అయితే ఇక్కడ నేనైతే బౌల్ని తోమేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ సినిమాకి వెళ్తున్నాం కదా, వచ్చేసరికి మళ్ళీ నైట్ అయిపోతుంది, మళ్ళీ అట్లనే బౌల్ ఉండిపోతాయి కదా అని చెప్పేసి అయితే బౌల్ని తోమేస్తున్నా అనమాట. బయట వేసేసుకుని వాళ్ళు తినేస్తున్నారు. బయట వేసుకుని తోమితే కానీ ప్రశాంతంగా అనిపించేది. ఆ సింకులల్లో కూర్చొని ఆ చేతులు నొప్పించుకుంటుండే బదులు బయట వేసుకొని అన్ని బోల్ తోమేస్తే టక్క టక్క అయిపోతాయి అని చెప్పేసి అందుకే బయట వేసుకొని అయితే అన్ని తోమేస్తున్నాను అనమాట. దాని తర్వాత సినిమా చలో చలో రండి పదండి, సినిమా టైం అయిపోతుంది. అదే నడు నడు, ఇదిగో ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట, సినిమా టైం అయిపోయింది 6 o'clock, అందుకే వెళ్తున్నాము అందరం. అయితే నడవండి, వాటర్ బాటిల్ రండి, నడవండి. సార్ అవుతుంది మళ్ళీ, సార్ స్టార్ట్ అయిపోతుందట. ఒక బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ. సరే సరే అదండి, ఎక్కండి ఎక్కండి, చలో చలో ఎక్కండి ఎక్కండి, ఎక్క ముందకు. స్పెషల్ నీకారే, నీకు స్పెషల్ ఎవరిదైతే అంతా మనమేనా. ఎక్కండి, టైం అయిపోతుంది. 15 మినిట్సే ఉంది, మనం 15 మినిట్స్లో రీచ్ కావాలి ఇప్పుడు. ఇదిగోండి అందరం అయితే సినిమాకి వెళ్ళిపోతున్నాము, అందరం ఇక ప్యాకప్ అయిపోతున్నాము. చలో 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 ఇదిగోండి, ఇప్పుడైతే సినిమాకి వెళ్ళిపోతున్నాం అందరం. అయితే ప్యాకప్ అయిపోయినాం, ఇగో ముగ్గురు మా అక్క చెల్లెల వెనక కూర్చున్నాం. అమ్మనేమో ఇక ఇంటికి వెళ్ళింది అనమాట, అమ్మ కొంచెం హెడ్ ఎక్ ఉందంట, అందుకే అమ్మ సినిమాకి. ఇక్కడ కూర్చుంది, ఇగో బంటి ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత ఇగో సెకండ్ షో అక్కడ ముందు కూర్చుంది చూడండి. సెకండ్ మాదేమో డ్రైవింగ్ చేస్తున్నాడు. బంటి హాయ్ చెప్పు. హాయ్. ఫస్ట్ టైం ఎప్పుడో వెళ్ళింది సినిమాకి, 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా కావచ్చు. మళ్ళీ ఇవాళ అందరం కలిసి వెళ్తున్నాము. దిగండి డాడీ, దిగండి 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 దిగు డాడీ, బండి చిటి వన్ చేతి వదలకే డాడీ. దిగుదా దిగుదా, దిగొస్తలేదా? ఏం చేస్తున్నారు, దిగుతున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? అయ్యో కోతిలాగా ఎక్కింది పో. సరే సరే ఓకే ఓకే, పదండి చలో. కోట బొమ్మలి సినిమా నట, పదండి నడవండి పదండి. టికెట్లు తీసుకొని ఆల్రెడీ మామ రెడీగా ఉన్నట్టున్నాడు. ఈ మధ్య సినిమాలకు థియేటర్లకు ఎవరు వస్తలేరు, అందరూ ఇంట్లోనే చూసుకుంటున్నారు. పదండి చలో చలో, రండి రండి పదండి చలో చలో. బంటి ఆల్రెడీ ఉరుకుతున్నాడు పిల్లలు చలో. పిల్లలు అందరు లైన్ కట్టుకొని వెయిట్ ఒకరిని కలుపుకొని ఉండండి అంట. పదండి, ఏమో మరి నాకేం తెలుసు. హిస్టరీ క్లాస్ లో కూర్చుంటావాండి, కూర్చోండి ఇక్కడే కూర్చోండి. చలో చలో బంటి కూర్చో, నడు నడు.
ఏమైనాడు చీరల పైకి అయిపోతున్నావా? ఓకే అలా కూర్చున్న కొద్ది వాడి మీదకి అవుతుండు, కూర్చోవస్తలేదు. ఏమైనా కూర్చున్నారా అందరూ? సరే సరే కూర్చోండి. అరే కూర్చోరా, ఏమైంది? లైట్ పట్టుకుని నిలబడ్డావు వాడి బాయ్ లాగా. ఇక్కడ మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది. బంటి అయితే ఇక చూడండి, మూవీ చూడరా అంటే ఫోన్ పట్టేసుకున్నాడు. వద్దురా అంటే అసలు వినట్లేదు అనమాట, లేకపోతే అల్లరి చేస్తున్నా అనమాట. ఇక అందుకే వానికి ఫోన్ ఇచ్చేసినాం. వాడు అసలే చూస్తున్నాడు. కుషన్ చూస్తున్నారా? అక్కడ పేర్లు పడుతున్న కొద్ది సౌండ్ వచ్చిన కొద్ది ఒకటే ఎగురుడు ఎగురుతుంది ఆ లైట్కి. ఇక కుషన్ ఎత్తుకున్న తను మా ఫస్ట్ మరిది అనమాట. అందరూ మా పిల్లలు అంటే చాలా ప్రాణం మా మరిదికి మా చెల్లికి అనమాట. ఇంకా అందరం ఒకరికొకరు చాలా లవేబుల్గా ఉంటామండి, చాలా చాలా మంచిగా ఉంటాము. ఇంక ఇక్కడైతే ఇక ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ తెచ్చిస్తే తింటున్నారు. కుట్టి ఉన్న బంటి అయితే తీ సినిమా చూసుడేమో కానీ వాళ్ళ ఉరుకుడే ఉందండి అటు నుంచి ఇటు. ఆ చీకట్లో అయినా కానీ ఉరుకుడే ఉరుకుడు అనమాట, అటు ఇటు ఉరుకుడు. సినిమా చూసినట్టే అనిపించలేదు. ఇంకా తర్వాత సినిమా చూసేసుకుని అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. సినిమాకి వెళ్ళాలని కాదు కానీ, కాకపోతే అందరం కలుసుకున్నాం కదా ఫస్ట్ టైం కదా, అందరికీ గుర్తుండిపోతుంది కదా అన్నట్టుగా అయితే ఇక్కడైతే చూసుకున్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది అందరం. మేమైతే నలుగురు అక్కచెల్లెలు మస్తు కలిసి ఉంటామండి, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒకరు నేను వెళ్ళినా అంటే మా ఫస్ట్ చెల్లె అక్కడే ఉంటుంది కదా, సెకండ్ చెల్లె వచ్చేస్తుంది అనమాట. అక్కడ నేను వస్తున్నాను చెప్పేసి 2 డేస్ అయిన తర్వాత, 1 డే తర్వాత అయినా వాళ్ళ అత్తయ్య వాళ్ళకి చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను ఉండి వెళ్తుంది, ఒక 2-3 డేస్ అయినా ఉండేది అనమాట. నేను మేము అప్పుడప్పుడు అంటాం మంచిగా, ఫస్ట్ చెల్లి అక్కడే ఉంటుంది, నువ్వు అక్కడే ఉంటావు, నేనేమో దూరం ఎప్పుడు చూసినా నన్ను దూరం పడేసిరు మీరు అని అంటా అనమాట. చిన్న చెల్లి ఏమంటుంది, అక్క నువ్వు దూరమే, నేను కూడా దూరమే పోతా కావచ్చు అక్క, వీళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు ఇద్దరికిద్దరు అంతే మమ్మీకి, వీళ్ళు ఫస్ట్ నుంచి ఇంట్లోనే ఉన్నారు అక్క, మనమేమో హాస్టల్ ఉండి చదువుకున్నాం, నువ్వు నేను హాస్టల్ ఉన్నాం, అది ఇప్పుడు తర్వాత కూడా దూరం వెళ్ళిపోతున్నాం, వీళ్ళు ఇంటి దగ్గరనే ఉండి చదువుకున్నారు మంచిగా, ఎప్పుడు మమ్మీకి ఇంటి దగ్గరనే ఉన్నారు అక్క అని చెప్పేసి మేము ఎప్పుడు అదే గొడవ పడతాం అనమాట నలుగురు అక్క చెల్లెలలో. ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ రొట్టె చేస్తున్నాం అనమాట. ఫిష్ అయితే కడిగి పెట్టిపోయినాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనమాట. ఇంకా ఫిష్ పైన అయితే రొట్టె మంచిగా ఉంటుంది, అందుకే ఇక రొట్టె అయితే చేస్తున్నాం. తమ్ముడు అయితే ఫ్రై చేసేస్తున్నాడు, వాడికి అప్పచెప్పేసిన. నాకు ఎందుకో ఫీవరిష్గా అనిపించింది, హెడ్ ఏక్ ఉన్న తర్వాత ఫీవరిష్ ఉండేసరికి నేను రాను మీరే చేసేయండి అంటే వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఇంకా రొట్టె చెల్లెలు ఇద్దరు చేసేస్తున్నారు, తమ్ముడేమో ఫిష్ ఫ్రై చేసేస్తున్నాడు. చేసిన తర్వాత అయితే అందరం కలిసి ఇక వద్దంటే మా మరిది వినరు, ఎందుకంటే అందరం కలుసుకున్నాం కదా ఫస్ట్ టైం కదా, చేయాల్సిందే తినాల్సిందే అన్నట్టుగా. ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ భోజనాలు అక్కడే అయినాయి, నైట్ భోజనాలు కూడా అక్కడే అయినాయి అనమాట. ఇంకా లేకపోతే అసలు మళ్ళీ ఇక మంచి అనిపించదు కదా, చెప్పిన తర్వాత మనం వెళ్ళిపోతే మళ్ళీ ఇక ఎందుకని చెప్పేసి. అందుకే ఆ నైట్ కూడా ఉండిపోయినాం, ఒక డే మొత్తం అయితే చెల్లె వాళ్ళ ఇంట్లోనే గడిపినాం ఫస్ట్ టైము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు. ఇంకా ఇలానే ఇంకో ముందు ముందు కూడా ఇట్లానే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా నలుగురు అక్కచెల్లెల్లో ఏ గొడవలు రావద్దు కదా, మంచిగా ఉండాలి. ఇక్కడైతే అందరం కర్రీ వండం అనుకున్నాం యాక్చువల్గా, కానీ ఏమైందంటే ఇంకా మా వారు ఉండేసి కొంచెం కర్రీ వండండి అని అంటే కర్రీ వండుతున్నారు. వండిన తర్వాత అయితే అందరం కలిసి తింటున్నాము. ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది, తమ్ముడు చేస్తాడు. తమ్ముడు అన్ని వంటలు బాగా చేస్తాడండి, ఎందుకంటే మేము వచ్చేసినాం ఎక్కడో అక్కడ ఉన్నప్పుడు, ఇంకా అప్పుడప్పుడు వంట చేస్తాడు వాడు. ఇక అట్లా వానికి అలవాటు అయిపోయింది. మేము అంటామన్నమాట వచ్చే భార్యకి, ఇంకేంద్ర ఇప్పటి నుంచి అన్ని వంటలు చేసి పెడుతున్నావు కదా, అది కూర్చుంటుంది, నువ్వేమో వంటలు చేసి పెట్టరా అని అంటామన్నమాట. ఇక్కడైతే తినేసినామని చెప్పింది కదా, అందరం కలిసి అయితే తినేసినాము. తినేసిన తర్వాత అప్పటికే నైట్ అయిపోతుంది, 10 అయిపోతుంది. ఇక చెల్లె వాళ్ళు వెళ్తామంటున్నారు, ఇంకా అందుకే ఇక చెల్లె వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సెకండ్ చెల్లె వాళ్ళు వాళ్ళు ఎంత 10 మినిట్స్ అనమాట, వాళ్ళది ఎంత అంటే ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది. ఇక చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, అలాగే మమ్మీ అయితే ఇంటి దగ్గర ఉంది, మమ్మీ డాడీ వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళు రాలేదన్నమాట. ఇక ఇదే అనమాట వీడియో వచ్చేసి. పక్క నుంచి కుట్టి ఏం చెప్తుందంటే, మమ్మీ సెకండ్ కాదు 3rd అని చెప్తుంది. మేము కౌంటింగ్లో 3rd కానీ నాకైతే 2nd చెల్లెనే అవుతుంది కదా, మాకు ప్రతిసారి కుట్టికి నాకు ఇదే గొడవ అనమాట. ఇక ఇక్కడైతే చెల్లి వాళ్ళే వెళ్ళిపోతున్నారు, మేము కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇదే అనమాట హ్యాపీగా ఆ డే అయితే మస్తు హ్యాపీగా గడిచిపోయింది. ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.